వంద రూపాయలు ఒక రూపాయి. ఎందుకంటే ద్వితీయ పరికొండాల ఏకవచనం ఉండకూడదు. 101 రూపాయలకే ఇది ఇవ్వడం జరుగుతుంది. మా గురువు గారు ఆగ్రహం ఆయన అన్నదానం చేసుకోవడానికి ఈ 101 రూపాయలు ఇంటి కట్టుకొని చూడండి, నాకులో తీసుకోండి, మీకు మంచి జరుగుతుంది. మంచి జరగడమే ఇంతసేపు 8 గంటలు నా పరుగులు చేశాను. 10 ఇంటికి ఎక్కాను, ఇప్పుడు 6:07 అవుతుంది. ఆడవారైతే తాలిబొట్టు కట్టుకోవాలి, ఆడవారైతే మెడలో కట్టుకోవాలి. ఈ ఇద్దరు కట్టుకోకపోతే ఇంటికి కట్టుకోవచ్చు సుమధ్వారం ఉపాధి దగ్గర. ఇది నరదిశేంద్రం కావలసినటువంటి వారే తీసుకోండి, నా అడ్రస్ తీసుకుని అందరు చూస్తున్నారు అండి. వీధిలో అక్కడ నేను వంగున్నాను, వరికిపోతున్నాను నేను వంగున్నాను వరికిపోతున్నాను. పసుపు ఇంకా ఏమన్నా పెట్టారమ్మా మూడు తీసుకున్నానటువంటి ఇంట్లో శుభం జరిగింది అన్నయ్యా. మళ్ళీ మరి ఇందాక కిష్టి వ్యాధికి ముందే వెళ్ళిపోయింది, తక్కువే ఉన్నాయి, అందుకే కొద్దిగా ఉన్నాయి. ఆ తల్లి కదిలి వస్తుంది, తలుపులు వేస్తున్నారు. వచ్చింది పెద్ద పేరెంట్ అంత పొట్టి పెట్టుకుంది పేరెంట్ సత్యాన్ని వెలుగుతాయి. పేరేమిటండి? యాదవరాదు వెంకమ్మ, కన్యాలు రాదు, కాదు రాదు, బోధురాదు అని చెప్పి యాదవరాలు వెంకమ్మే అన్నా రోజున పశువులు కుంకుమ చీరా జాగ్రత్త తీసుకుని వచ్చి అమ్మవారి ఆనాడు మట్టి కుండలు మజ్జిగ చేస్తారట. అమ్మ నా ఆడపిల్లలు ఇద్దరు ఎవరికే కత్తులు వస్తాయి, మజ్జిగిచ్చేది మజ్జిగిచ్చి పశువు ముంపు చీరా జాకెట్ ఇచ్చినది. అమ్మవారి స్త్రీలో చీరా జాకెట్ ఇచ్చిన తల్లులు ఉన్నారు అక్క చెల్లెమ్మలు, వారికి ఇదే జరుగుతుంది. ధనం కలిసి వస్తుంది, వారి బిడ్డలు చల్లగా ఉంటారు. ఆ మట్టి కుండ చూసి తిరుగుతున్నా ఈ పాండవంతా బంగారం నెరిచిపోతుంది. బంగారం మట్టి కుండ ఇంటి ఎదురాం చూసే ముద్ర సాక్ష్యం. అత్తవారి ఇంటి వచ్చే లక్ష్మి సగం యాదవరాలు నిలిచింది. చూసావా లక్ష్మీ తీర్థం కదిలి వస్తుంది కరణం గారు ఆర్డర్ కోసం. కరణం గారు నేను భోగం నన్ను వెళ్ళిపోతున్నాను. ఏంటి సార్? ఏంటండి ఆవిడంటే మేము పెళ్ళి రోజు మనూరే కాతే భర్త గారు చనిపోయిందంట. భర్తగారు చనిపోతే ఓంగుడు ఒరుగుతానని అడుగుతుంది అందరిని. మీ మన కూడా కరణం గారు కదా, ఊరు కరణం గారు అని మిమ్మల్ని అడుగుతుంది. అంటున్నాడు సత్యంగా తల్లి, తిరుపతమ్మ తల్లి, ఆ హోమం ఒరగడానికి ఆర్డర్ కావాలి కరెక్టర్ కరణం గారు ఏమంటున్నాడు. సత్యం గారు మా లంకబాబు గారు గిరాయి కూడా ఇచ్చి ఇంతసేపు ఏ నాటకం ఆర్డర్ అండి, దేవుడిచ్చిన వరకు ఆశ ఉంటుంది. వారు చాలా మంచివాడు, ప్రతి సంవత్సరం మాకు మా కథను పెడుతున్నారంటే ఆ భక్తి చేతనే పెడుతున్నారు. చూడండి చెప్పి మీరు కరణం గారే గాని తెలుగు వెళ్ళాలి అనుకున్నా గాని అసలు మీ దగ్గర అది లేదండి, మీకు అసలు అది లేదండి. ఎవరైనా పుట్టి వస్తే ఇల్లు హరిద్దా ఎట్లా హరిద్దే ఎట్లా?
అయ్యో కరుణం గారు ఆ విషయం నాకు తెలియలేదండి ఇప్పుడు దాకా నమస్కారం అండి అందుకేనా అదేమో నమ్ముకూడదు సాధారణ మీద పడినాడు కరెక్ట్ ఎక్కడికి నా ఇల్లు ఇచ్చింది నా నేను కాదు తిరుగుతున్నారు గ్రామాధికారి కర్ల ముట్ల ఈ మనసు తెలియజేయకపోతే ప్రెసిడెంట్ వారు నూరెల్లో వేశారు సర్వర్ కాగే చెయ్యి కాడకం తీసి ఇచ్చినారు ఆ చెరి పోయినాడు కరణం గారు కలెక్టర్ గారు అయ్యా కలెక్టర్ గారు ఆడ చూసేటమ్మా మేము మేనేజ్ చూసుకొని నడవద్దు సత్యాన్ని ఇచ్చారు గ్రామస్తులు అందరు కదిలారు ఆ మన మేనలో కూర్చొని అందుకే మా కోర్టు కలెక్టర్ కోసం ఆర్డర్ కోసం వస్తుంది అమ్మగారు పెరిగింది బ్రోలండి కాకని వారి కొడలు పగవర ఆడపడుచు భర్త మరణిస్తే హోమం ఒరుగుతుందంట అడవడి కట్టుకొని భర్త శిరస్సుని మీరు ఆట ఏదో రాస్తే అదంతా హోమం ఒరుగుతాను మూడు అడుగు భూమి ఎప్పుడు మారుతున్నావు కలెక్టర్ మా చెల్లెలు పాడిన పాటలు ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడింది నా చెల్లెలు చంద్రుడు కోటేశ్వరమ్మ ఆమె పుణ్యమే వారి కొడుకు వచ్చింది హైదరాబాద్ ఇద్దరు జాబు చేస్తున్నారు పుణ్యం తెచ్చింది నా చెల్లెలు చూసావా ఆ ఊళ్ళో అమ్మవారు ఉంది లక్ష్మీదేవత చంద్రుడు చంద్రుడు లక్ష్మీదేవత బయటికి తీయాలని మా అమ్మాయి రావాలి చూసావాది గొప్ప ఇక్కడ నుండి భక్తి ఉండాలి కడుపులో లేనటువంటి ఆ భక్తి ఎక్కడి నుంచి రాదు ఆ ఊళ్ళు అది రోజు చేస్తారు బ్రాహ్మణుల ఇంట్లో లక్ష్మీ తన తిరిగారా నన్ను ఎవరో తీసుకెళ్ళి నా బావా మొక్కాయి అన్నమైపోయింది ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మవారిని ఎత్తుకుని తిరుగుతుంటే ఆయన అంటే ఎవరు కోడుబడి పరిగెత్తలేకపోయారు అంత సత్యమైన చంద్రుడు లక్ష్మీ తల్లి అక్కడ నా చెల్లెలు శుభప్రదం ఇంకా వారి మనవలు మనంతరం ఏడు తరాలకి మా కోటేశ్వరం మా కుటుంబం చల్లగా ఉండాలని ఆ తిరుపతి తల్లి కోరుకుంటున్నారు అది కలిగింది కేటపాల కథనగానే వచ్చాను నేను కుర్చీ దిగా నేత్రాలు పోతే అట్లా అసలు ఈ రోజు బస్సులు కూడా ఆచారు ఎందుకో మరి నా కళ్ళు పోయి నేనే ఆడవాలి నువ్వు ఎడుస్తావు ఎందుకు
చెల్లెలు ఆ పుష్పరాశ్రంలో 1000 రూపాయలు చదివించింది అమ్మవారి తీరకం పసు కుంకుమనకు. అలాగనే లోపల రూపాయి చాలు ప్రేమతో అభిమానంతో చేస్తే ఆ తిరుగుతమ్మ అన్నయ్య నేను పుట్టింటికి వెళ్ళి పసుపు తీసుకొస్తాను కరెక్ట్ గారు మీరు హోమును అడిగించాలి అని చెప్పి గుంటూరు వాస్తవీయులు నా చెల్లె శేషరత్నం గారు అమ్మవారి సేవ 1000 రూపాయలు చదివించింది మా బావ స్వతంత్రమైన బావ శానవారు మా మేనమామలు వెంకటేశ్వరరావు గారు పెద్ద మేస్త్రి గుంటూరులో మా బావ గారు అమ్మాయికే డబ్బులు ఇస్తారు ఎప్పుడు అలాగనే పుట్టింటికి వచ్చిన పుట్టింటి 7 మేడలు కోట్లు ఆస్తి అమ్మా నా భర్త అభిలో మరణించాడమ్మా నేను పుట్టింటి పసుపు కోసం వచ్చి ఉన్నారమ్మా పసుపు ఇంకా నాకు పెట్టుకో పూజించండి అదే మీ పిల్లలకి రక్ష మీ ఏ అమ్మవారైనా ఆంజనేయ స్వామి అయినా వెంకటేశ్వరుడైనా శంకరుడైనా ఏ తల్లి అయినా మిమ్మల్ని కరుణిస్తే నమ్మి పూజ చేస్తే ఏడవకండి మన ఆస్తి మీరందరూ పంచి పెట్టండి వస్తాను ఎల్లి వస్తాను ఓ మల్లారా మళ్ళీ వస్తాను Thank you.
తదస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తిహి. అమ్మవారు అన్నయ్య కోరిక ముందుకు మగపిల్లవాడు జన్మిస్తే గోపయ్య, ఆడపిల్ల జన్మిస్తే లక్ష్మీ. కులమత భేదాలు ఉండవు అమ్మా, సర్వమానవులు ఒకటే అని చెప్పి ఆ తల్లి కదిలింది. అన్నయ్య ఈ గుడిలో పూజ చేసే బ్రాహ్మణుడు కాదు. ఎవరు వచ్చినా బ్రాహ్మణ మనుషులు మాత్రమే బ్రాహ్మణుడు కాలేడు, గాయత్రి మంత్రం చదివినంత మాత్రమే బ్రాహ్మణుడు కాలేడు. జ్ఞానము నిజమైన భక్తి ఉండాలి. ఆడ జరిగితే మూడు అంతస్తులు పైకెక్కి ఉండగట్టుకొని కూర్చుంటే తెలిసింది. ఉండగట్టుకొని కూర్చుంటే పైన అప్పుడు కనబడితే యాదవరాజులు పశువులు మొదలిచ్చారు. ముదిరాజు వారు వంశీకులు చేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య మత్తయ్య ఏడు మేళ్ళ కాలిపోతాయి. మత్త ఏడు మేళ్ళ కాలిపోయి ఎప్పుడైనా గీతాకరుడు సత్యం గారి బాబాయ్ గారు మా కాపులు 500 రూపాయల కానుక పల్లపు రాంబాబు గారు సమర్పించారు. సత్యం గారు మా చెల్లెలకి దగ్గర బంధువులు చుట్టాలు గుంటూరు ఎక్కడ. సత్యం గారి తమ్ముడు గారు 500 రూపాయలు చివరి లో ఇచ్చి ఉన్నారు. పశువుల అమ్మగారు చీరాజాయుడు గాదులకి వారి కుటుంబాన్ని ధన కరకస్తూ ఆయన సమర్థించి ఎల్లవేళ లక్ష్మీ తిరుగుతుంది. తెలంగాణ చూద్దాం కాపాడు లక్ష్మి అది కలిగింది తమ్ముడు. అన్నయ్య ఈ గుడిలో పూజ చేయడానికి కాదు, వారికి కాలిపోగానే మా కష్టపెట్టింది సుందరమ్మ. అవును కుష్టమేంటి బంగారు బిగ్గరం కావడం ఏంటి రాయి చెప్తుంది. సుందరం పాప బండి కరిగి బండ మీద ఎక్కి గంటలు మృగిస్తారు భక్తులు అన్న ప్రజలు వేరే దేశ ప్రజలు కూడా. అలా మత్త ముక్కు మొక్కలు పొట్టినాయి మారిపోతుంది. ఈనాటికి ఆ నాటికి పొట్టినాయి మీద చక్కెరు సత్యము. ఇది సత్యము వాడ వాడలా దేశ దేశాల జిల్లా జిల్లాల అతని రూపంలో నా పేరు చెప్పుకుంటారు. నమ్మిన వారికి ఇమ్మ వింటాను. సంతానమే కాదు బాధల్లో ఉన్నా బాధ్యతలో ఉన్నా పెళ్లి కాని వారైనా ఉద్యోగం రాని వారైనా చదువు రాని పిల్లలకైనా నేను నేర్పిస్తాను నా భక్తులని ఉంటే. కలెక్టర్ గారు హోమ్ను వెలిగించారు పూజారి గారు వెలిగించండి. లలిత బాబు గారు చెల్లెలి గారు అక్కడ ఉపవాసం ఉన్నటువంటి వారు అందరు కూడా నా చెల్లెళ్ళు. పాండవులు శిరసులు పెట్టుకుని కుడి దశగా తిప్పారు 5 చుట్లు పొంగలి పాండవులు అందరికి ప్రసాదం పెట్టాలి. ¡Vamos!
చేస్తారండి సర్వేజన శుక్ర భవంతు జై హింద్ జై హింద్ మంగళ మీకే దేవ ఆమె చెప్పినట్టే మంగళవారం విగ్రహం వేసింది జరుగుతున్న వారు పండరాళ్ళు అయిపోయిన తోడు కొడలు అత్తగారు పుట్టినాయి జరిగిన పదార్థమైన కాదా Hari Hari.